సమంత ఋతుప్రభు సోషల్ మీడియాలతో పాటు అటు బయట కూడా ఆమె ఎంత పాపులరో తెలిసిందే. సమంతకి ఎప్పుడు ఏ విషయం అయినా సరే అది వైరల్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా విడాకుల తర్వాత అయితే సమంత పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పూర్తిగా ఓపెన్ అప్ చేస్తోంది. అలాగే అంతకుముందు వరకు సమంత కొన్ని రకాల పాత్రలను అవాయిడ్ చేసేది, కానీ ఇప్పుడు ఏవైనా సరే తను చేయాలనుకున్నది చేస్తూ ముందుకెళ్తోంది. అంతకుముందు తర్వాత ఆంక్షలు ఏవైనా పెట్టారు, వీటన్నిటికీ కారణం ఏమిటనేది తెలియదు. కానీ ప్రస్తుతం సామ్ లైఫ్ ఫుల్ బిజీగా మారిపోయింది. కుదిరితే సినిమాలు లేదంటే షూటింగ్లు, ఆ తర్వాత వీలు కుదిరితే పార్టీలు, ఇలా ఎంజాయ్ చేస్తోంది. మరైతే సమంత ప్రస్తుతం హడావిడిగా సాగిపోతున్న లైఫ్లో తన హెల్త్ ఇష్యూస్ కూడా తనని చాలాసార్లు డిస్టర్బ్ చేస్తున్నాయట. ముఖ్యంగా సమంత ఒక డయాబెటిక్ అన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎడతెరిపి లేకుండా షూటింగ్స్ చేయడంతో తనకు స్కిన్ ఇన్ఫెక్షన్స్తో పాటు డయాబెటీస్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువైందట. అలాగే దీనికి తోడు ఎక్కువగా స్ట్రెస్ కూడా ఉండడంతో ఆమె చాలా రకాలుగా మానసిక క్షోభను అనుభవించింది. సో దీంతోపాటు ఆమె హెల్త్ కూడా సపోర్ట్ చేయడంతో కొన్ని సపోర్ట్ చేయకపోవడంతో కొద్ది రోజులు హాస్పిటల్కే పరిమితమైనట్టుగా తెలుస్తోంది. ఇలా సమంత తన లైఫ్ని చాలా డిస్టర్బ్ చేసుకుంటుందని అటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా చాలా బాధపడుతున్నారట. ఇంత హెవీగా వర్క్ చేయడం ఎందుకు, మరి ఎలా బాధపడడం ఎందుకు, డయాబెటీస్ ఉంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా, టైంకి తీసుకోవాలి, ఫుడ్ ప్రాపర్ వేలో వెళ్ళాలి, కానీ షూట్స్ వల్ల ఎక్కడ ప్రాపర్గా తినలేకపోతూ ఇబ్బంది పడుతుంది. సో ఎప్పుడు పర్ఫెక్ట్గా హెల్త్ని మెయింటైన్ చేసే సమంత ఇప్పుడు ఉన్నటువంటి మానసికమైన సమస్యల కారణంగానే తన హెల్త్ ఇష్యూస్ ఇంకా ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు సన్నిహితులు.